Sí. హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్. ఈరోజు మన దగ్గర ఉన్నది టాటా టిగోర్ ఫేస్ లిఫ్ట్ బిఎస్ సిక్స్ వర్షన్. మనకి బిఎస్ సిక్స్కి బిఎస్ ఫోర్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. అసలు టాటా టిగోర్ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2017లో రిలీజ్ చేశారు, బట్ 2018లో కూడా మనకి ఫేస్ లిఫ్ట్ రిలీజ్ చేశారు, బట్ అంత సక్సెస్ఫుల్ కాలేదు మనకి. అండ్ 2020 టాటా టిగోర్ బిఎస్ సిక్స్ వర్షన్ రిలీజ్ చేశారు, చాలా అంటే చాలా ప్రైజెస్ వచ్చాయి. అసలుకి 2017కి 2020 ఫేస్ లిఫ్ట్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంజన్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అండ్ సస్పెన్షన్ హ్యాండ్లింగ్ రైడ్ క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. టాటా టిగోర్ ఎక్స్టీరియర్ లుక్ మాత్రం చాలా స్లీకీ డిజైన్, చాలా బెటర్ లుకింగ్గా ఉంది. మీరు చూడవచ్చు షార్ప్ నోస్ చాలా బెటర్గా ఉంది హుడ్ కాడ. హెడ్ లైట్స్ చూసుకుంటే మనకి లో బీమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హై బీమ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్, డౌన్ చూసుకుంటే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. ఇది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది మనకి లేన్ టు లేన్ రోడ్లలో. మనకి డిఆర్ఎల్స్ తోటే చాలా బెటర్ రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఈ టెక్స్చర్ మాత్రం చాలా యూనిక్ డిజైన్లో ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు వైట్ డిజైన్ అండ్ మనం టీ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు. వైట్ డిజైన్ చాలా బెటర్ లుకింగ్ ఉంది, సిల్వర్ క్రోమ్లో కనిపిస్తుంది. ఈ టెక్స్చర్ మాత్రం చాలా బెటర్ లుకింగ్గా ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్స్ ఇచ్చారు. టైర్ సైజ్ మనకి 175/60 15-inch రేడియల్ టైర్స్, అలాయ్ వీల్స్ ఇచ్చారు, చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫేస్ లిఫ్ట్లో ఇది ఒక అట్రాక్టివ్గా ఉంటాయి అలాయ్ వీల్స్ మాత్రం. డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఆ బీడింగ్ మాత్రం ఒక అడిషనల్ అనుకోవచ్చు, అడిషనల్ అవి ఇచ్చారు. ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ కెమెరా. ఇది మనకి 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అంటే మనకి హైవే డ్రైవింగ్లో లగేజ్ రూమ్ చాలా బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లగేజ్ అపోల్స్ట్రీ చేసుకునేటప్పుడు చాలా డిసప్పాయింట్ ఉంటుంది. టెయిల్గేట్కి మనకి చూసుకున్నా కానీ టాటా అండ్ బ్యాడ్జ్ సిల్వర్ క్రోమ్ బ్యాడ్జ్లో ఇచ్చారు, చాలా బెటర్గా ఉంది టిగోర్. ఇక్కడ జేటీపీ వర్షన్ అది మనకి 2018లో రిలీజ్ చేశారు స్పోర్టీ లుకింగ్కి, బట్ ఇది మా ఫ్రెండ్ అడిషనల్ లుకింగ్ కోసం వేయించుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఫుల్ వైట్ ఉంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ మొత్తం చూసుకున్నా కానీ టర్న్ ఇండికేటర్స్ ఒకటి హాలోజన్ అండ్ బ్రేక్ లైట్ మొత్తం ఎల్ఈడీలో ఇచ్చారు. మనకి రేర్ విండ్షీల్డ్ మొత్తం డీఫాగర్ తోటి ఫిల్ చేపించారు. ఇక్కడ చూడవచ్చు మీరు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ హై మౌంటెడ్ బ్రేక్ లైట్ చాలా బెటర్గా ఉంది. టాటా టిగోర్ మనకి లెగ్ రూమ్ చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఉంది. ఇక్కడ మనకి ఫ్రంట్ డ్రైవర్ సీట్లో 6 ఫీట్ వాళ్ళు కూర్చున్నా కానీ మనకి లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే చూడవచ్చు మీరు వీల్ బేస్ మనకి 2400mmలో ఉంది, కాబట్టి మనకి వీల్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా బెటర్గా ఉంది. బట్ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండర్ థై సపోర్ట్ కొంచెం ఇంకొంచెం బెటర్గా ఇస్తుంటే చాలా బెటర్గా ఉంటుండేది, బట్ నార్మల్ గుడ్ అనే చెప్పుకోవచ్చు. లాంగ్ డ్రైవింగ్లో బెటర్గానే ఉంటుంది. అండ్ హెడ్ రూమ్లో చూసుకుంటే మీరు 6 ఫీట్ వరకు ఒక టైట్గా కూర్చోవచ్చు, 5 ఫీట్ 9 inch వాళ్ళు ఒక మినిమం కూర్చోవచ్చు, బట్ 6 ఫీట్ వాళ్ళకి కొంచెం టైట్ పొజిషన్ ఉంటుంది. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ డ్రైవ్ లంబార్ సపోర్ట్ చాలా బెటర్గా ఉంది, కాబట్టి మనకి లాంగ్ డ్రైవ్కి చాలా బెటర్గా ఉంటుంది. ఓల్డ్ పర్సన్స్ కూర్చున్నా కానీ చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, రేర్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు అండ్ 3 హెడ్ రెస్ట్ ఉన్నాయి, బట్ కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, ఇది 2 కప్ హోల్డర్స్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఇందులో ఈ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ లెదర్ కాదు ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ అడిషనల్ ఫిట్టింగ్ అనే ఫిట్టింగ్ ఇది అంటే కార్ డెకార్స్లో వేయించుకోవాలి. మనం ఇంటీరియర్ వెళ్ళి చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి డోర్ లీడ్ ఓపెనర్కి ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ చాలా, ఇది ఎగ్జాక్ట్ టాప్ వేరియంట్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీ. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రంట్ డోర్కి ఇక్కడ డోర్ లీడ్ ఓపెనర్ సిల్వర్ క్రోమ్. ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ హ్యాండిల్ ఇచ్చారు. ఇక్కడ పవర్ విండోస్ 4 పవర్ విండోస్, బట్ ఇక్కడ ఓన్లీ ఆటో అప్ అండ్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే బుక్ షెల్ఫ్ అంత ఇవ్వలేదు అండ్ కప్ హోల్డర్
వాటర్ బాటిల్ హోల్డర్ కూడా మరీ ఎక్కువ లేదు, ఓన్లీ ఒక టిన్ పట్టేంత స్పేస్ ఉంది. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓల్డ్ పాత వేరియంట్లో ఎలా ఉన్నాయో సేమ్, ఇండికాలో ఓల్డ్ మన ఓల్డ్ వెర్షన్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే వచ్చేది. ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ డోర్కి. ఇంటీరియర్ మనకి స్టీరింగ్ చూసుకుంటే ఇది న్యూ వెర్షన్కి న్యూ మోడల్ డిజైన్ చేసి ఇచ్చారు. హార్న్ ప్యాడ్ కూడా చాలా డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు మీరు హార్న్ ప్యాడ్ కొంచెం వీస్ టైప్లో ఉంది. ఓల్డ్ వెర్షన్కి అండ్ న్యూ వెర్షన్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఇక్కడ స్టీరింగ్ మౌంటింగ్, ఇన్ఫోటైన్మెంట్ మౌంటింగ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ఏం క్రూజ్ కంట్రోల్ ఏం ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ఓన్లీ హార్న్కి ఇది టూ హార్న్స్ ఇచ్చారు మనకి దీంట్లో. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ టూ నాబ్స్ ఇచ్చారు. ఈ నాబ్ ఏమో టైం అండ్ ఈ నాబ్కి ఏమో ఓడోమీటర్ అండ్ ఫ్యూయల్ కిలో రేంజ్ చూపిస్తారు, ఫ్యూయల్ రేంజ్ చూపిస్తారు, ఇన్స్టాంట్ ఫ్యూయల్ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టాకోమీటర్లో ఇచ్చారు ఫ్యూయల్ గాజ్ అండ్ ఫారెన్హీట్ అండ్ ఫ్యూయల్ గాజ్ మనకి టాకోమీటర్లు ఇచ్చారు. ఆర్పిఎం కూడా మనకి టాకోమీటర్లు ఇచ్చారు. 8000 ఆర్పిఎం వరకు మనకి బిల్డ్ చేసి ఇచ్చారు. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. త్రీ సిలిండర్ పర్టికులర్ త్రీ సిలిండర్ ఇంజన్లో మనకి 8000 ఆర్పిఎం వరకు ఉండదు, ఓన్లీ 6000 ఆర్పిఎం వరకు మినిమం ఉంటుంది. అండ్ 8000 ఆర్పిఎం అంటే ఇది టాటా టిగోర్లో చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ ఏసీ వెన్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ చూడవచ్చు డ్యూయల్ టోన్ కలర్లో ఇచ్చారు. ఫుల్ డాష్ బోర్డ్ కూడా మీరు చూడవచ్చు, డాష్ బోర్డ్ వైట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ మనకి బ్లాక్ బ్లూ కలర్లో ఇచ్చారు. సేమ్ హ్యార్ కార్ కలర్ అయింది హారిజోన్ బ్లూ. చాలా బెటర్ లుకింగ్గా ఉంది ఇంటీరియర్ మాత్రం. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టార్ట్ స్టాప్ బటన్ లెఫ్ట్ సైడ్ ఇవ్వకుండా రైట్ సైడ్ ఇచ్చుంటే చాలా బెటర్గా ఉంటుండేది. మనకి సుజుకిలో రైట్ సైడ్ ఇస్తారు, బట్ టాటా టిగోర్లో ఇప్పుడు మనకి ఏ కార్ చూసుకున్నా కానీ లెఫ్ట్ సైడే స్టార్ట్ స్టాప్ బటన్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏ కార్లో లేని దీంట్లో ఉంది, ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ కనెక్ట్ ప్లే ఇచ్చారు దీంట్లో. ఇది మన టాప్ ఎండ్ కాబట్టి మనకి హార్మన్ కంపెనీ అంటే జేబీఎల్కి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది. దీంట్లో 8 స్పీకర్స్ ఇచ్చారు అంటే 4 స్పీకర్స్ విత్ 4 ట్వీటర్స్ ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్గా ఉంది, అల్ట్రా పాష్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హజార్డస్ లైట్ ఉంది. ఇక్కడ సిల్వర్ బీడింగ్ ఇక్కడ చూడవచ్చు మీరు. సిల్వర్ క్రోమ్ బ్యాచ్ చాలా బెటర్గా ఉంది. అరే ఆ ఫ్రంట్ ఏసీ వెంట్ మాత్రం చాలా బెటర్గా ఉంది. డాష్ బోర్డ్ లుకింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ స్పేస్ ఉంది, బట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ అట్లాంటి మన దేవుని పెట్టుకోనికి అట్లాంటి డెకో ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ కంట్రోలింగ్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ మోడ్స్ ఇచ్చారు, ఆటో ఆఫ్, ఇది ఏసీ ఫ్యాన్ స్పీడ్ మాన్యువల్ ఇచ్చారు అండ్ ఆటోలో ఇచ్చారు. అదొక అడ్వాంటేజ్ మనకి దీంట్లో. ఇది ఒక డిస్ప్లే అని కనిపిస్తుంది ఏసీకి, కానీ ఇది డిస్ప్లే కాదు. ఓన్లీ ఇట్లా డిజైన్ పరంగా అట్లనే ఇచ్చారు, కానీ డిస్ప్లే ఉండదు. మనకి డిస్ప్లే కావాలంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే చూపిస్తారు. ఇక్కడ చూడవచ్చు మీరు ఏసీ ఫ్యాన్ స్పీడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఇన్ఫోటైన్మెంట్లోనే చూపిస్తుంది. ఇక్కడ ఇది డిస్ప్లే కాదు, ఇది ఇక్కడ మోడ్స్ ఇచ్చారు. రేర్ డిఫాగర్కి అండ్ ఫ్రంట్ డిఫాగర్కి ఇక్కడ మోడ్స్ ఇచ్చారు, చాలా బెటర్గా ఉంది. ఇక్కడ చూసుకున్నా కానీ మీరు 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్ అండ్ ఫోన్ హోల్డర్, ఇక్కడ యూఎస్బీ ఆప్షన్ కూడా ఇచ్చారు. బట్ ఆక్స్ ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే బ్లూటూత్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇన్ఫోటైన్మెంట్కి, అందుకని మనకి ఆక్స్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడ గేర్ లెదర్ ర్యాపింగ్ కూడా చూసుకోవచ్చు, ప్యూర్ లెదర్ ఉంది మనకి, ఫ్యాబ్రిక్ కాకుండా ప్యూర్ లెదర్ ఉంది. ఇక్కడ చూసుకునే కానీ మనకి సిల్వర్లో కనిపిస్తుంది, ఇక్కడ సిల్వర్ క్రోమ్ కాదు, సిల్వర్ కలర్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 5 ప్లస్ రివర్స్ ఉంది. ఇది కూడా మనకి అంత అట్రాక్టివ్ అని ఉంది, బట్ మరీ ఎక్కువ అట్రాక్టివ్ అవ్వలేదు, గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు అంతే. టాటా టిగోర్ మనకి ఎర్గోనామిక్స్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడవచ్చు, నీరు మరీ ఎక్కువ లేదు. నా హైట్ 5 ఫీట్ 8 ఇంచ్ కాబట్టి మనకి నీరు మరీ ఎక్కువ లేదు. బట్ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే మనకి యాక్సలేటర్కి బ్రేక్కి క్లచ్కి ఎక్కువ స్పేస్ లేదు, నార్మల్ కొంచెమే ఉంది మనకి. అండ్ క్లచ్ కూడా మనకి బ్రాడ్ షూస్ ఉన్న వాళ్ళు మనకి బ్రేక్కి యాక్సలేటర్ కన్ఫ్యూజ్ అయ్యి మనకి కొంచెం డిఫరెన్స్లో పడిపోతారు. అండ్ మనకి ఏసీ కంట్రోలింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మన హ్యాండ్కి తగ్గట్టు మనకి అంత కంట్రోల్లోనే ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మనకి ఏసీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ మనకి అంత కంట్రోలింగ్లో ఉంటుంది. అండ్ స్టీరింగ్ మౌంటింగ్ కూడా ఇన్ఫోటైన్మెంట్కి చాలా బెటర్గానే ఉంది. ఎయిర్ వ్యూ కెమెరా కూడా అంత మరీ ఎక్కువ క్లిస్టర్ క్లియర్గా లేదు, నార్మల్గానే ఉంది. మరి ఎక్కువ అంత నైట్ విజన్లో మరి అంత పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు నైట్ విజన్లో, ఓన్లీ డే మార్నింగ్లోనే కొంచెం బెటర్గానే కనిపిస్తుంది.
విజిబిలిటీ, మనకి విజిబిలిటీ ఎలా ఉందంటే పర్ఫెక్ట్గానే ఉంది. అండ్ మీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే మనకి ఈ ఏ పిల్లర్ చూసుకుంటే మనకి థిక్ ఎక్కువ ఉంది, అంటే థిక్ ఎక్కువ ఉంటే మనకి ఇది 5-star రేటింగ్లో ఉంది మనకి సేఫ్టీలో. అందుకంటే మనకి ఏ పిల్లర్ థిక్ ఎక్కువ ఉందనుకో మనకి సేఫ్టీ కూడా చాలా బెటర్గా ఉంటుంది, 5-star రేటింగ్ అందుకే వచ్చింది మనకి సేఫ్టీ పరంగా. అండ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ బట్ రేర్ వ్యూ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి కంట్రోలింగ్ ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చారు, బట్ ఇక్కడ మనకి హ్యాండిల్ దగ్గర ఇచ్చుంటే చాలా బెటర్గా ఉంటుండేది, బట్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో. టాటాలో మెయిన్ డిసడ్వాంటేజ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి కంట్రోలింగ్ ఇక్కడ ఏ పిల్లర్కి ఇస్తారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి రైట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి చాలా బెటర్ లుకింగ్గానే ఉంది. అండ్ ఇన్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి కొంచెం చాలా పెద్దగానే ఇచ్చారు. కొంచెం ఏంటంటే మనకి రేర్ విండిషీల్ కొంచెం ఇంకా పెద్దగా ఉంది కాబట్టి లెంత్ పెంచేది ఉండే. లెఫ్ట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ చాలా బెటర్గానే ఉంది. డ్రైవింగ్ కంఫర్ట్ చూసుకుంటే మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు అండ్ రెక్లైనింగ్ కూడా ఇచ్చారు, చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే లంబార్ సపోర్ట్ కొంచెం బెస్ట్ అనే చెప్పుకోవాలి, మరి బెటర్ కాకుండా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకు బెస్ట్ అని చెప్తున్నా అంటే లంబార్ సపోర్ట్ అంటే సీట్ తక్కువ ఉంది, నా షోల్డర్ ఎక్కువ ఉంది, అంటే నా హైట్ 5'8" కాబట్టి కొంచెం నా బాడీ కొంచెం బ్రాడ్ ఎక్కువ ఉంటుంది. బ్రాడ్ బాడీ ఉన్న వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అని ఉంటుంది, అంటే సీట్ కొంచెం చిన్న ఉంది, నా బాడీ పెద్ద ఉంది, అట్లా ఉన్నందుకు కొంచెం డిసడ్వాంటేజ్. బట్ లంబార్ సపోర్ట్ సన్న ఉన్న వాళ్ళకి అంటే బక్క ఉన్న వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది సీట్ మాత్రం, అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఒక సీటింగ్ మాత్రం చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి టాటా టిగోర్లో. సీటింగ్ వల్ల కూడా మనకి షోల్డర్ పెయిన్ అని ఉండదు లాంగ్ డ్రైవ్స్లో. అండ్ రెక్లైనింగ్ కూడా చాలా బెటర్గా ఉంది, అందుకనే మనకి డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బెటర్గా ఉంది. బట్ డిసడ్వాంటేజ్ అంటే మనకి ఓన్లీ ఇక్కడ లెగ్ రూమ్ కానీ డ్రైవింగ్ లెగ్ రూమ్ కానీ వచ్చేసింది డ్రైవింగ్ కంఫర్ట్, ఎందుకంటే మరి క్లచ్కి అండ్ బ్రేక్కి యాక్సిలరేషన్కి మరీ స్పేస్ లేదు కాబట్టి అదొక డిసడ్వాంటేజే ఉంది. అందుకనే కొంచెం ఆలోచించి తీసుకోండి ఈ కొంచెం ఓన్లీ పక్క ఉన్న వాళ్ళకైతే కార్ చాలా పర్ఫెక్ట్, అండ్ లెగ్ కూడా కొంచెం బ్రాడ్ ఉన్న వాళ్ళకి ఈ కార్ అనేది కొంచెం సరిపోదు. ఇంజన్ పర్ఫార్మెన్స్ మనకి ఇంజన్ స్టార్టింగ్ కండిషన్లో నాయిస్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇది కీలెస్ ఎంట్రీ స్టార్ట్ స్టాప్ బటన్ కాబట్టి మనకి క్లచ్ ప్రెస్ చేసి ఆన్ చేయాలి. మనకి స్టార్టింగ్లో కొంచెం వైబ్రేషన్ వస్తుంది, ఎందుకంటే టార్క్ మనకి 130 Nm ఆఫ్ టార్క్ ఉంది కాబట్టి మనకి లో పవర్లో ఉంది కాబట్టి మనకి టార్క్ అనేది వైబ్రేషన్ అనేది ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంది. టాటా టిగోర్ మనకి 1.2 liter నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 130 Nm ఆఫ్ టార్క్ అండ్ 85 horsepower ఇస్తున్నారు. 85 horsepower అంటే పర్టికులర్ 1.2 liter డీజిల్ పెట్రోల్లో నేచురల్లీ యాస్పిరేటెడ్ కాబట్టి మనకి అదొక మినిమం హార్స్ పవర్ ఇస్తున్నారు. అది ఓన్లీ మనకి మిడ్ రేంజ్ ఆర్పిఎంలోనే ఇస్తున్నారు. మిడ్ రేంజ్ అంటే మనకి 1750 ఆర్పిఎం నుంచి పర్టికులర్ హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మనకి పికప్ అనేది 1750 ఆర్పిఎం తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఫ్రిక్షన్ కూడా అంటే టార్క్ కూడా మనకి టార్క్ ఫ్రిక్షన్ కూడా మనకి 1750 అంటే మిడ్ రేంజ్లోనే మనకి ఫ్రిక్షన్ అనేది టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడే మనకి పవర్ అనేది ఎక్కువ అవుతుంది. పవర్ ఎక్కువ అవుతుంటే మనకి హార్స్ పవర్ అండ్ ఇంక్రీజ్ అయ్యి మనకి పికప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు 5+R, మనకి దీంట్లో 2 options ఇచ్చారు మనకి, ఆటోమేటిక్ ఇచ్చారు అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం డ్రైవ్ చేసేది మాన్యువల్ ట్రాన్స్మిషన్. 1.2 అంటే మనకి పర్టికులర్ టాటా టిగోర్లో 1.2 liter అంటే చాలా బెటర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి హార్స్ పవర్ చాలా బెటర్గా ఉంది, టార్క్ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ మనకి గేర్ బాక్స్ ఫీడ్బ్యాక్ చూసుకునే కానీ మనకి చాలా బెటర్గా ఉంది. ఎందుకు ఫీడ్బ్యాక్ అని చెప్తున్నానంటే ఓల్డ్ మనకి టాటా టిగోర్ ఫస్ట్ వర్షన్లో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్కి కంపేర్ చేస్తే మనకి చాలా ఇంజన్లో చాలా పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. అండ్ గేర్ బాక్స్ గేర్ రేషియో కూడా చాలా బెటర్గా ఉంది. గేర్ రేషియో చాలా బెటర్గా ఉంటే మనకి గేర్ మూమెంట్ కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది గేర్ షిఫ్టింగ్లో. అండ్ మనకి స్టీరింగ్ కంట్రోలింగ్ చూసుకున్నా మనకి 80 అంటే ఎప్పుడైతే 80 దాటుతామో స్పీడ్ అప్పుడు మనకి స్టీరింగ్ కంట్రోలింగ్ అనేది చాలా టైట్ అవుతుంది, అంటే గ్రిప్ కూడా చాలా బెటర్ ఉంది. 80 దాటుతున్నందుకు మనకి గ్రిప్ చాలా బెటర్ వచ్చి కార్ రోల్ ఓవర్ కాకుండా చాలా బెటర్గా ఉంటుంది. థ్రాటిల్
థ్రాటిల్లో అంత బెటర్గా లేదు, థ్రాటిల్ ఇవ్వగానే ఎందుకంటే మనకి మిడ్ రేంజ్లో ఉంది, అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ కాబట్టి మనకి ఇది మిడ్ రేంజ్లో వస్తుంది మనకి హార్స్ పవర్ అనేది. అందుకనే మనకి థ్రాటిల్ ఇవ్వగానే అంత కార్ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. అంటే ఒక 2 సెకండ్ టైం తీసుకుంటే చూడవచ్చు మీరు ఇక్కడ యాక్సిలేషన్ ఇస్తుంటే ఫుల్ ప్రెస్ చేస్తున్నా కానీ కార్ మూమెంట్ అనేది థ్రాటిల్ అనేది అంత పవరింగ్ లేదు. మ్యాక్సిమం ఇప్పుడు మనకి దీనికి కంపారిజన్లో మనకి హ్యుండై ఆరో ఉంది అండ్ i20 ఉంది. హ్యుండై ఆరోకి i20 కంపేర్ చేసుకున్నా కానీ అది సేమ్ పవర్ ఉంది, సేమ్ హార్స్ పవర్ అండ్ సేమ్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజనే ఉంది దాని హోండా హ్యుండై ఆరోలో. అండ్ మనకి దాంట్లో మరి ఇంత లేదు, ఇంత డిఫరెన్సెస్ లేదు, ఎందుకంటే దానికి చాలా డిఫరెన్స్ ఉంది దీని దాన్ని కంపేర్ చేస్తే. ఎందుకంటే యాక్సలేషన్ చాలా ఇచ్చినా కానీ మొత్తం ప్రెస్ చేసినా కానీ కార్ మూమెంట్ థ్రాటిల్ అనేది అంత ఎగ్జాక్ట్గా టైం పర్టికులర్ టైం కవ్వట్లేదు. యాజ్ కంపేర్ టు హ్యుండై ఆరోలో మనకి థ్రాటిల్ ఇవ్వగానే చాలా పర్ఫెక్ట్ మూమెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే అది బిలో లో ఎండ్ రేంజ్లోనే ఉంది. అంటే లో ఎండ్ రేంజ్లో ఉంటే మనకి చాలా బెస్ట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది థ్రాటిల్ ఇవ్వగానే. ఇది మిడ్ రేంజ్లో ఉంది కాబట్టి అంత థ్రాటిల్ ఇవ్వగానే అంత పర్ఫెక్ట్ మూమెంట్ అనేది లేదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ సిటీ డ్రైవింగ్లో చూసుకుంటే మనకి అట్లుంటే చాలా బెటర్గా ఉంటుంది, అంటే యాక్సిలేషన్ ఎక్కువ ప్రెస్ చేస్తేనే ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్ ప్రెజెంట్ 1750 ఆర్పిఎం దాటినప్పుడు మనకి థ్రాటిల్ ఇస్తే అప్పుడు మూమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి మూమెంట్ అనేది చాలా బెటర్గా ఉంది. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి హ్యుండై ఆరోకి అండ్ దీనికి కంపేర్ చేసుకుంటే సెకండ్ గియర్లో మనకి 8 స్పీడ్లో ఉన్నప్పుడు 10 స్పీడ్లో ఉన్నప్పుడు సెకండ్ గియర్లో కార్ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా జరగట్లేదు, ఫస్ట్ గియర్ వేయాల్సిందే. అండ్ హ్యుండై ఆరోలో చూసుకుంటే మనకి 5 స్పీడ్ ఉన్నా కానీ మనకి సెకండ్ గియర్లో చాలా బెస్ట్ పర్ఫెక్ట్ మూమెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది లో మిడ్ రేంజ్ లో ఎండ్ రేంజ్లో ఉంటుంది, టార్క్ అనేది దీంట్లో మిడ్ రేంజ్ టార్క్లో ఉంది కాబట్టి. అందుకనే అదొక డిసడ్వాంటేజ్ ఉంది మనకి దీంట్లో. మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా కానీ చాలా బెటర్గా ఉంది సస్పెన్షన్ హ్యుండై ఆరోలో, దీంట్లో సేమ్ సస్పెన్షన్ ఉంది. బట్ హ్యుండైలో మనకి గ్యాస్ షాక్ అబ్జర్స్ ఉంటాయి, దీంట్లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్స్ ఉన్నాయి. హ్యుండైకి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది టాటా టిగోరే నేను సజెస్ట్ చేశాను సస్పెన్షన్లో అండ్ లాంగ్ డ్రైవ్ కంఫర్టబుల్లో ఇదే చాలా బెటర్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బెస్ట్ పర్ఫెక్ట్గా ఉంది, హై స్పీడ్లో కూడా చాలా బెస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. యాజ్ కంపేర్ టు పెట్రోల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ మనకి టాటా టిగోర్కి హ్యుండై ఆరోకి నిసాన్లో కానీ రెనాల్డ్లో కానీ మరీ దీంతో ఈ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 5 లాక్ నుంచి బేసిక్ వేరియంట్ తోటి మనకి ఇస్తున్నారు, 5 లాక్ అంటే అదొక బేసిక్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ కార్ అని కూడా చెప్పుకోవాలి, సబ్ కాంపాక్ట్ సెడాన్లో మనకి ఏ కార్ ఉండదు ఈ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో, ఎందుకంటే క్లచ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. క్లచ్ పర్ఫార్మెన్స్ మనకి గ్రౌండ్ నుంచి మనకి ఫుట్ కార్కి రిలీజ్ అయ్యేటప్పుడు కూడా షార్ట్ లెంతే ఉంది, అందుకనే క్లచ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. స్టీరింగ్ కార్నరింగ్లో కూడా చాలా మంచిగానే ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే 80 దాటుతున్నామో అప్పుడే మనకి టైట్ అవుతుంది అండ్ సిటీ డ్రైవింగ్లో చాలా బెస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని మనకి వేరే కార్స్ కంపేర్ చేసుకున్నా కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో 5 లాక్స్లో ఈ కార్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఫ్యూయల్ ఎకనామీ చూసుకున్నా కానీ అంటే ఫ్యూయల్ మైలేజ్ ఆన్ హైవే అంటే మనకి సిటీ డ్రైవింగ్ కాకుండా ఆన్ హైవేస్ మనకి 19 to 20 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది. అండ్ బంపర్ టు బంపర్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి 15 to 16 వస్తుంది, అంటే 15 to 16 అంటే మనకి ఈ పెట్రోల్ కార్లో చాలా బెటర్ అని చెప్పుకోవాలి. పెట్రోల్ యాజ్ యూజువల్ మీరు సిటీ డ్రైవింగ్లో ఎక్కువ తిరగాలనుకుంటే చాలా పెట్రోలే చూడొచ్చు, ఎందుకంటే పెట్రోల్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఒక ఓల్డ్ పీపుల్ వాళ్ళకి చాలా బెటర్ మూమెంట్ అనే ఉంటుంది కార్. టాటా అనేది మనకి 5 స్టార్ రేటింగ్తో వచ్చింది కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది. ఒక 50 స్పీడ్ దాటతో మనకి ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది అండ్ గుంటలలో వెళ్ళినప్పుడు మనకి టైర్ నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది ఎప్పుడైతే గుంటలలో వెళ్తామో. అండ్ ఆన్ హైవేస్ వెళ్ళినప్పుడు కూడా మనకి నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది, అంటే ఇంజన్ నాయిస్ ఎందుకంటే 3 సిలిండర్ కాబట్టి మనకి ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంది. ఇంజన్ నాయిస్ ఎక్కువ ఉండడానికి అదొక చిక్కాకని చెప్పుకోవాలి. అది సౌండ్ డ్యాంపింగ్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ చేయలేదు టాటా టిగోర్లో. అంటే డ్యాంపింగ్ షీట్ అనేది మనకి బాండెడ్ హుడ్కి మనకి క్యాబిన్కి మిడిల్లో రీప్లేస్ చేసి ఉంటుంది కానీ అంత బెటర్గా లేదు. అండ్ మనకి షాక్ అబ్జర్స్ చూసుకున్నా కానీ అంత రిలేషన్ అనేది చాలా బెటర్గానే ఉంది, డ్యాంపింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. సౌండ్ ఇప్పుడు షాక్ అబ్జర్స్కి అండ్ క్యాబిన్కి చాలా బెటర్గానే ఉంది షాక్ అబ్జర్స్ కూడా.
టాటా టిగోర్ మెయిన్ అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ కూడా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బెటర్గా వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇది అది 400 meters దూరంలో ఉన్నా కానీ చాలా బెటర్గా వర్క్ చేస్తుంది ఇది. ఇందులో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో 80 kilometers క్రాస్ అయినప్పుడు మనకి చాలా గ్రిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పర్ఫెక్ట్నెస్ వచ్చేసినందుకు మనకి చాలా బెటర్ ఫన్ టు డ్రైవ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కార్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ వచ్చాయి. హైడ్రాలిక్ అంటే మనకి కార్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఫోర్త్ అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి చాలా బెటర్ లుకింగ్ ఉంది. నైట్ డ్రైవింగ్లో ఇది హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు మనకి బ్రైట్నెస్ అనేది లో అవుతుంది. అండ్ అది ఆన్ డే టైం అయితే మనకి బ్రైట్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఫిఫ్త్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి లో నాయిస్ వస్తుంది. లో అంటే సిటీ డ్రైవింగ్లో మనం కార్ నడిపినప్పుడు లో ఇంజన్ నాయిస్ వినిపిస్తుంది, అంటే డ్యాంపింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది. మనకి డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఎయిటీ స్పీడ్ దాటినప్పుడు మనకి ఇంజన్ నాయిస్ అనేది మరీ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి మరీ ఎక్కువ నాయిస్ అనేది ఉంది. ఈ టాటా కార్స్లో ఏ కార్ కంపేర్ చేసుకున్నా టాటాలోనే ఇంజన్ నాయిస్ అనేది రివోట్రోన్ కాబట్టి ఇంజన్ నాయిస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. 3 సిలిండర్లో మనకి ఇంజన్ నాయిస్ ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు టాటా కార్లో. యాజ్ కంపేర్ టు హ్యుండైలో మనకి అంత నాయిస్ రాదు 3 సిలిండర్ ఇంజన్లో అయినా కానీ, బట్ దీంట్లోనే 3 సిలిండర్ ఇంజన్లో చాలా నాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి మిడ్ రేంజ్లో మనకి హార్స్ పవర్ అండ్ టార్క్ అనేది మిడ్ రేంజ్ ఆర్పిఎంలో ఇస్తున్నారు. అండ్ లో రేంజ్లో ఇస్తలేదు. యాజ్ కంపేర్ టు హ్యుండైలో లో రేంజ్లోనే మనకి థ్రాటిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, హార్స్ పవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి లో స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకి పర్టికులర్గా ఫస్ట్ గేర్ అనేది వేయాలి, సెకండ్ గేర్లో ఉంటే మనకి కార్ మూమెంట్ అనేది ఉండదు. అండ్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసి క్లచ్ రిలీజ్ అయినా కానీ కార్ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, గేర్ యాక్సిలరేషన్ అనేది ఇవ్వాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.